నమస్తే. థంబ్నైల్లో చూశారు కదా, అరగంట ఆలస్యం అయి ఉంటే గనక ఏం జరిగేదో అని. 1947 ఆగస్టులో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయటంలో అప్పటి భారత హోంమంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఆ సమయంలో పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ పంజాబ్, సింధు, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తుల ప్రయత్నించాడు. ఇలా ఇరు దేశాలు స్వాతంత్ర్యం తరువాత ప్రధాన భూభాగాలను తమ దేశాల్లో కలుపుకోవడంలో నిమగ్నమయ్యాయి. అయితే లక్షద్వీప్ను ఎవరూ పట్టించుకోలేదు. స్టార్టింగ్లో కట్ చేస్తే భారత్ ఇంకా దాన్ని క్లెయిమ్ చేయకపోవటం, అలాగే అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఈ లక్షద్వీప్ని నియంత్రించాలని చెప్పి ఆగస్టు నెలాఖరులో లియాఖత్ అలీ భావించాడు. వెంటనే తమ యుద్ధ నౌకను అక్కడికి పంపించాడు. అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్కాట్ రామస్వామి ముదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్ వీరు సోదరులు. వీరికి వెంటనే సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్లాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకొని భారతీయ జాతీయ జెండాను ఎగురవేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. ఇలా భారత్ పాక్ సైన్యాలు లక్షద్వీపు వైపు బయలుదేరాయి. చివరికి భారత సైన్యం ముందుగా లక్షద్వీపు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాసేపు అయ్యాక అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ యుద్ధ నౌక భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని చూసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి లక్షద్వీప్ మన భారతదేశంలో అంతర్భాగమైంది. ఒకవేళ మన సైన్యం అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. నెహ్రూ నిర్ణయం కోసం సర్దార్ పటేల్ వేచి చూడకుండా త్వరితంగా తీసుకున్న నిర్ణయంతో ఈరోజు లక్షద్వీపు భారత్లో భాగంగా ఉంది. లేకపోతే పక్కలో బల్లెమై ఉండేది. భద్రతాపరంగా చాలా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో భారత్ ఉండేది. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.